హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెడిషనల్ కుకింగ్ తెలుగు. ఈరోజు నేను ఉల్లికాడలు, పచ్చి రొయ్యలు, మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక దాంట్లోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక ఒక కప్పు టమాటో ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. టమాటో ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో పసుపు ఉప్పు వేసి కలుపుకొని ఆ ముక్కలు ఆ రొయ్యల్ని కూడా వేసుకుంటున్నాను. రొయ్యల్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కలిపి కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా రొయ్యలు కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాక దాంట్లోకి ఒక స్పూన్ ఉప్పు, ఒకటిన్నర స్పూన్ కారం, కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడి అండ్ మసాలా పొడి వేస్తున్నాను. పసుపు రొయ్యల్లో వేసాం కాబట్టి అక్కర్లేదు. ఇవి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఈ ఉల్లికాడల ముక్కలు కూడా వేసాక బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి కొంచెం సేపు. ఒక 5 to 7 minutes ఉంచాక ఇలా బాగా మగ్గుతాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లోకి మనం కొంచెమే వాటర్ వేసుకోవాలి. ఉల్లికాడలు కొంచెం సాఫ్ట్ అయ్యేలాగా మనం వాటర్ వేసుకోవాలి. ఒక 1/4 కప్పు వాటర్ వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసుకుని ఒక 7 to 8 minutes ఉంచేయాలి.